జీవితంలో మార్పు చాలా అవసరం. కానీ మార్పు ఒత్తిడిని కలిగిస్తుంది. As the novel coronavirus keeps spreading, so is the dubious information about its origin. Many countries are now refusing entry to travelers who have recently visited China. More than 14,000 people have been infected worldwide. China first disclosed cases of a strange respiratory disease to the World Health Organization. The first coronavirus death reported so far in the US. WHO has been assessing this outbreak around the clock. Today, the World Health Organization officially announced that this is a global pandemic. We have therefore made the assessment that COVID-19 can be characterized as a pandemic. This is big breaking news coming in, and this is very, very worrying for India. First confirmed case of novel coronavirus reported from Kerala. India's joined a growing list of nations with confirmed coronavirus outbreaks. A virus like this, which has claimed so many lives throughout the world, hitting our nation at this point of time is obviously very troublesome. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. ఇవాళ కొత్తగా 6 పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. ఆజ్ రాత్ 12 బజే సే పూరే దేశ్ మే సంపూర్ణ లాక్డౌన్ హోనే జా రహా హై. 100% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విల్ బి క్లోజ్డ్. ఆర్టీసీ బస్సులు కానీ ఆటోలు కానీ టాక్సీలు కానీ ఇవి కూడా అనుమతించరు. ఎట్టి పరిస్థితులలో వాళ్ళు రోడ్ల మీదకి రావద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈ రోజు 23వ తారీఖు నుండి మార్చి 31 వరకు అమలు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో దయచేసి పోలీస్ సిబ్బందికి ఈ పూర్తి స్థాయిలో ప్రజలు సహకారం చేయాలి. వాళ్ళ పాపం నిద్రలు రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాం. కరోనా నేపథ్యంలో ఈ చెక్ పోస్టులు అనేవి హైదరాబాద్లో దాదాపు 70 వరకు ఇట్లా సెటప్ చేయడం జరిగింది.
ప్రతి చెక్ పోస్ట్ లో మెన్ అండ్ ఆఫీసర్స్ ఉండి రెగ్యులర్ గా చెక్ చేసి పాస్ హోల్డర్స్ ని ఎసెన్షియల్ కమ్యూనిటీస్ కు వెళ్లే వాళ్ళని పర్మిట్ చేస్తూ 3 కిలోమీటర్స్ వైలేషన్, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయని వైలేషన్, తర్వాత మాస్కులు పెట్టుకుని వైలేషన్స్, ఇట్లాంటివి బుక్ చేస్తూ ఉన్నాం మేము ఇక్కడ. మేము ఇక్కడ డాన్ టు డస్క్ ఇన్ అడ్వర్స్ క్లైమాటిక్ కండిషన్స్, వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది వచ్చినా కూడా ఇక్కడ ఈ చెక్ పోస్ట్లోనే కంటిన్యూగా పనిచేస్తున్నాము. మేము ఈ COVID-19 గురించి ప్రతిరోజు డ్యూటీలో భాగంగా మా ఏరియాలో తిరుగుతూ ఉన్నాము. సాధ్యమైనంత వరకు ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మన తెలంగాణలో ఈ మహమ్మారిని తగ్గించే విషయంలో మేము కృతజ్ఞతతో డెడికేషన్తో పనిచేస్తున్నాము. కొంతమంది ఏంటంటే సార్, ఒకసారి అన్నెసెసరీ వచ్చేస్తుంటారు బయటికి, వాళ్ళకు కారణం లేకుండా వచ్చేస్తారు. అటువంటి టైంలో ఇప్పుడు అతను ఎదుట వ్యక్తికి ఏముంది అనేది మేమైతే గ్రహించలేం కదా. మనకి కరోనా ఉందా లేకుంటే ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని గ్రహించలేము. కాబట్టి వాళ్ళకై వాళ్ళు స్వయం నియంత్రణ చేసుకొని బయటికి రాకుండా ఉంటే వాళ్ళకు సేఫ్, మాకు సేఫ్. 10% పీపుల్ కొద్దిగా అగ్రెసివ్గా ఉన్నారు, అయినా కూడా మేము సహనంతో వాళ్ళని మెప్పించేసి దయచేసి బయట తిరగొద్దు. కోవిడ్ మహమ్మారి చాలా భయంకరంగా ఉన్నది, సాధారణ తరగతి ఇళ్లలో ఉండాలని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తున్నాము. మీరు ఇంట్లో ఉండి ఎవరికో వచ్చిందని కానీ మా ఫ్యామిలీకి సెక్యూరిటీ కానీ మీరు ఆలోచిస్తారు. మా ఫ్యామిలీని వదిలేసేసి మీ దగ్గర మేము వచ్చి ఉంటున్నాం కదా పాజిటివ్ కేసుల దగ్గరికి వచ్చి, దాని గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ గురించే మేము ఉన్నది, మీ గురించే మేము డ్యూటీ చేస్తున్నాం, మాకు కూడా లేదా భయం. దీనివల్ల మా ఫ్యామిలీ చాలా బాధపడుతుంది, భయపడుతున్న కొద్దికి మేమే సర్ది చెప్పుకొని ఇంటికి వెళ్ళగానే బయట ఉండి నిలబడి స్నానం చేయడం కానీ వాళ్ళు మనల్ని ముట్టుకోకుండా తర్వాత స్నానం ఏమైనా చేసిన తర్వాత వాళ్ళని దగ్గర తీసుకొని వెళ్తున్నాము. ఉద్యోగాలు ముగించుకొని ఎంత అంటే శానిటైజ్ చేసుకొని కూడా ఇంట్లో పోయిన తర్వాత కూడా మా భార్య పిల్లలు మమ్మల్ని లోన్కి రావాలంటే కొద్దిగా అనుమానంతోనే లోనికి అనుమతిస్తున్నారు. మాకు కూడా చాలా భయంకరంగా అనిపిస్తున్నది. డ్యూటీస్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అట్మోస్ట్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. గేట్ దగ్గర డెటాల్ వాటర్ అట్లాంటివి పెట్టుకుని హ్యాండ్స్, కాళ్ళు, చేతులు ఇవన్నీ కడుక్కున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి బాత్రూంలోకి వెళ్ళి బట్టలన్నీ బయటపడేసి స్నానం చేసి తర్వాత ఇంట్లోకి వెళ్తున్నాము. ఇంత జాగ్రత్త తీసుకున్నా కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకోవాలన్నా మాకు భయం భయంగానే ఉంటుంది. పొద్దు నుంచి యూనిఫామ్ వేసుకొని ఇక్కడనే 12 అవర్స్ ఉన్నవరకు ఎండ తట్టుకోలేక ఖచ్చితంగా స్టేన్ అవుతుంటాం. ఈ స్టేను మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలకి ఏమన్నా కాగలన్నా అదొక భయం. సార్, మా ఆఫీసర్స్ అందరూ మాకు అన్ని ఎక్విప్మెంట్ మాకు ఇస్తున్నారు, మాస్క్లు ఇస్తున్నారు, ప్లస్ ప్రొటెక్టర్స్ ఇస్తున్నారు, గ్లౌజెస్ ఇస్తున్నారు. అది ఆల్మోస్ట్ ప్రికాషన్ తీసుకుంటున్నారు వాళ్ళు చెకింగ్ వెహికల్స్. ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మా సీనియర్ ఆఫీసర్ తెలియజేస్తున్నాం సార్, వాళ్ళు ఏమున్నా కూడా మనం చూసుకుంటాం. అట్మోస్ట్ కాషియస్ గా ఉంటున్నాము. అట్ ద సేమ్ టైం మా కింద పనిచేస్తున్న మెన్ వీళ్ళ వెల్ఫేర్ కూడా చూస్తున్నాము. ఎవ్రీ 1/2 అవర్ కు ఒకసారి శానిటైజ్ చేయడము, హ్యాండ్స్ కి శానిటైజర్ ఇవ్వడము, తర్వాత గ్లౌజెస్ పెట్టుకున్నారా లేదా చూడడము, ఇట్లాంటివి చెక్ చేసుకుంటూ చేస్తున్నాం. ఉద్యోగం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనో అంటే ప్రజలకు సేవ చేస్తున్నాము అనే ధోరణితోనే చేస్తాం. కాబట్టి మేము హార్ట్ఫుల్ గానే చేస్తాం ఉద్యోగం. దీనివల్ల కొన్ని కొన్నిసార్లు ఫ్యామిలీతో డిస్టర్బెన్స్ వస్తాయి, దానికి అది సహజము. ఇక వాళ్ళకు కూడా అండర్స్టాండ్ చేస్తాము, అదే మాకు ఉద్యోగం కష్టమని. అంటే ఇన్షియల్ స్టేజ్ లో వాళ్ళకు ఏంది ఉద్యోగం అనేది ఏందో నాకు చెప్తాం, కాబట్టి వాళ్ళని కూడా మోల్డ్, మా ఉద్యోగానికి తగ్గట్టు వాళ్ళని మోల్డ్ చేస్తాం. పౌరులు కూడా తమ వంతు బాధ్యత వహిస్తూ దీనివల్ల చాలా మంది సఫర్ అవుతారు, స్ప్రెడ్ అవుతుంది చాలా. అదొక్కటి చూసుకుంటూ ఇంట్లోనే ఉండి ఉంటే చాలా స్ప్రెడ్ కాదు సార్. దయచేసి మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి గురించి మేము రోడ్డు మీద ఉండి చేస్తున్నాము. పబ్లిక్ ఆల్మోస్ట్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంత లాక్డౌన్ పీరియడ్ లో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. 95-96% జెన్యున్ గా అలౌడ్ ట్రాఫిక్ వస్తున్నారు. పబ్లిక్ కు సమజానే డేంజర్ కరోనా జో ఆ చుకా హై, ఇస్సే సేఫ్ రహనా జరూరీ హై, ఔర్ శానిటైజర్ యూజ్ కర్నా, మాస్క్ లగానా, హ్యాండ్ గ్లోవ్స్ పెన్నా, నీట్నెస్ మెయింటైన్ కర్నా, డిస్టెన్స్ మెయింటైన్ కర్నా, ఔర్ ఘర్ మే భీ అప్నే జో సో సేఫ్ సైడ్ రహనా, ఆజూ బాజూ వాళ్ళం సే జ్యాదా మత్ మిల్నా, డిస్టెన్స్ మెయింటైన్ కర్నా, జరూరత్ రహే టైం పే హీ బాహర్ నీ కర్నా, ఔర్ కుచ్ ఇంపార్టెంట్ కామ్ రహా జైసా మెడికల్ జా రహీ, హాస్పిటల్ జా రహీ, మెటర్నిటీ కే లోగా హై, ఏ లోగ్ నికలే తో జో సో బెహతర్ రహతా,
बाकी के लोग अपने घर में सेफ रहिए। जलंधर गुर्तुपेट्टुकोवाले दयचेसि स्टे होम स्टे सेफ। తెలంగాణ పీపుల్ ఆర్ డిసిప్లైన్డ్ పీపుల్, సమస్య దూరం పాటించాలి. ఈ కరోనా గంభీర పరిస్థితుల నుండి ప్రజలను సమాజాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం కొనసాగిస్తుంది మన తెలంగాణ పోలీస్. వారి నిస్వార్థ సేవలకు మా జోహార్లు, మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.